అప్పట్లో వరుస ఫ్లాప్లతో కళ్యాణ్ రామ్ హీరోగా నిర్మాతగా నష్టపోయాడు. అన్నని ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ఆర్ ప్యానల్లో జైలో ఒకసారి మూవీ చేశారు. ఆ మూవీ మంచి విజయం అందుకోగా కళ్యాణ్ రామ్ పోగొట్టుకున్నది రాబట్టుకున్నారు. తాజాగా చిత్ర ప్రమోషన్లో ఎన్టీఆర్ని బాగానే మరి బాధ్యతగా తీసుకుంటున్నారు. అన్న బింబిసార చిత్రాన్ని జనాల్లో తీసుకెళ్లే బాధ్యత ఎన్టీఆర్ తీసుకున్నారు. ట్రైలర్తో బింబిసార సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆగస్టు 5న బింబిసార మూవీ గ్రాండ్గా విడుదల కాబోతుంది. క్రమంలో జూలై 29న ప్రీలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగే ప్రీలీజ్ ఈవెంట్కి ఎన్టీఆర్ గెస్ట్గా వస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జరిగింది. మొదట్లో బాలయ్య సైతం బింబిసార ప్రీలీజ్ ఈవెంట్కి గెస్ట్గా వస్తారని ప్రచారం జరిగింది. అయితే దీనికి అధికార ప్రచారం అయితే ఇంకా రాలేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ బింబిసార ప్రోమోని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. బింబిసార చూసి ఆనందించాలని కామెంట్ చేశారు. బింబిసార అందరూ చూడాలంటే ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. బింబిసారకు సీక్వెల్ ఉంటుందని ఎన్టీఆర్ కూడా నటించొచ్చని కళ్యాణ్ రామ్ చెప్పడం ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి రేపిస్తోంది. కళ్యాణ్ రామ్ తన మార్కెట్ని మించి భారీ బడ్జెట్తో బింబిసార తెరకెక్కించారు. బింబిసార చిత్రాన్ని ఎన్టీఆర్ఆర్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించారు. క్యాథరిన్ తెరిసా హీరోయిన్. యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు చాలా కాలం తర్వాత ఒక పబ్లిక్ ఈవెంట్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఫ్యాన్స్ బింబిసార ప్రీలీజ్ ఈవెంట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు సో జూనియర్ ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ రామ్ చెప్తూ, మరి తారక్ జడ్జిమెంట్ లేదే నేను ఏ సినిమాకి వెళ్ళను, ముఖ్యంగా బింబిసారకి సంబంధించిన అవుట్పుట్ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ఉందని, ఖచ్చితంగా ఈ సినిమా రికార్డు తిరగరాస్తుందని, ఖచ్చితంగా ఈ సినిమా మైల్ స్టోన్గా నిలుస్తుంది అంటూ సో జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఆ నమ్మకంతో ఈ సినిమా నేను ప్రారంభించాను. అసలు ఆల్ టైం రికార్డుని క్రియేట్ చేస్తుందని, బాహుబలి రేంజ్లో ఈ సినిమా కూడా మంచి విలువలు ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారట మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్. సో తారక్ అంత కాన్ఫిడెన్స్గా చెప్పారు కాబట్టి ఈ సినిమా చేస్తున్నానంటున్నారు కళ్యాణ్ రామ్.